నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికి స్వాగతం. ఈరోజు చాలా ఒక గొప్ప విషయము, ఒక వాద్యం అన్నమాట. వాద్యం అంటే పిటిషన్, తెలుగు అంతే ఇంకేం లేదు. అది మధురలో కోర్టులో వేయబడడం జరిగింది. అది ఏమంటే దాని గురించి మనము ఈరోజు చూద్దాం. కృష్ణ జన్మభూమి రో Mathura court agrees to hear plea for videography of Shahi Idga Mask. Akada Madhuralo Sri Krishnudu Janmasthanam edaithe undo aada Kesavaraya Mandiram anetuvanti Krishnudu yokka mandiram undedi anamata. Danni vivida kalallo danni dvamsam cheyabadindi. Danni gurinchi manam visleshinchuddam. Danni gurinchi కోర్టు దాన్ని వాదించే ఏదైతే వాద్యం ఉందో ఆ వాద్యాన్ని స్వీకరించింది. దేనికి? అది చర్చించి వీడియోగ్రఫీ చేసేదానికోసం అనమాట. అసలు ఉండే విషయం ఏంది, అక్కడ ఏం జరిగింది అనే విషయం గురించి. ఏదైతే జ్ఞానవ్యాపి మసీద్ వారణాసిలో జరిగింది కదా, శివలింగం పట్టుబడింది దొరికింది కదా, ఆ విధంగానే మసీదులో ఆ విధంగా దొరికింది కదా, ఆ విధంగానే ఇక్కడ కూడా ఎన్నో ఆనవాలు ఉన్నాయన్నమాట. వాటిని గురించి పరిశోధన చేసేటి నిజాలు వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేసేదానికోసం ఒక పిటిషను వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఎవరు వేసినారు అనే విషయం మనము చూద్దాం. The petitioner, who include Manish Yadav, Mahendra Pratap Singh and Dinesh Sharma, have sought the appointment of Advocate Commissioner for conducting video survey on Shahi Idga Mask premises in Mathura. కాబట్టి మధురలో ఏదైతే కేశవరాయ మందిరం దాన్ని ధ్వంసం చేసి అక్కడ షాహీ ఈద్గా మాస్క్ అనేటువంటి దాన్ని కట్టినారు, అది వీడియోగ్రఫీ చేయాలి అనేటువంటి ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని ఈరోజు చర్చించడానికి, పరిశీలించడం కోసం ఒప్పుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో ఉండేటువంటి ఇస్లామిక్ దండయాత్రలో ధ్వంసం చేయడం పరమ పవిత్ర క్షేత్రాల్లో జరిగినటువంటి దారుణం అనమాట. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, నేను అన్ని పరిశోధనలు చేసి ఒక పుస్తకం రాయడం జరిగింది, 8 కోట్ల హిందూ నరసంహారం, ఇస్లాం దండయాత్రలు, చరిత్రకందరి వీరోచిత పోరాటాలు అనేటువంటి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇక ఇప్పుడు అదైతే ఉందో ఆ వీడియోగ్రఫీ గురించి మనము, అది కోర్టు చెప్తుంది. అసలు మధురలో ఏం జరిగింది? మధుర అనేది శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానం. ఈ జన్మస్థానంలో ఎందుకు షాహీ ఈద్గా అనేటువంటి మాస్క్ మన శ్రీకృష్ణుడి యొక్క మందిరాన్ని ఆనుకొని ఉంటుంది? అసలు మధురలో దాల్మియా కుటుంబం 1958 ఆడ భవ్యమైన మందిరం కట్టడం చేయడం జరిగింది. దానికంటే పక్కనే ఔరంగజేబు నిర్మించినటువంటి విశాలమైనటువంటి ఈద్గా మసీదు ఉంటుందన్నమాట. అంటే హిందూ పరమ పవిత్ర క్షేత్రాలన్నింటిలో కూడా ఈ విధంగా ధ్వంసం చేసి వాళ్ళ మసీదులు, వాళ్ళ మనస్థానాలను పవిత్రం చేసి వాళ్ళ మసీదులు, ఈద్గాలు పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం మనం గుర్తించాల్సిన, ఇది చారిత్రాత్మక సత్యం, దీన్ని ఎవరు మార్చలేరు. ఉన్న విషయము చెప్తే కంట్లో పొడిచినట్టు ఉంటే మనం ఏం చేయలేము, కలిగింది చెప్తే కంట్లో పొడిచినట్టు. నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయి. కాబట్టి జ్ఞానవ్యాపి మసీద్ ధ్వంసం చేసి అక్కడ కట్టారు. అయోధ్యలో రామ జన్మభూమి బీర్ బాబర్ యొక్క సేనాని మీర్ బంకి చేతిలో ధ్వంసం కాబడింది. అదేవిధంగానే ఇప్పుడు ఇది కూడా, ఇది మధురలోని కృష్ణ జన్మ, దాని గురించి మనము ఆలోచిద్దాం. మధురలో బృందావనం కానీ మధుర క్షేత్రాన్ని కానీ చాలాసార్లు ధ్వంసం కాబడింది అనమాట. అవి మొట్టమొదటిసారిగా ధ్వంసం కాబడింది మహమ్మద్ గజని ద్వారా 1078 దాదాపు ధ్వంసం కాబట్టి 20 రోజులు ఆ యొక్క పట్టణం, ఏదైతే మధుర యొక్క పట్టణం ఉందో ఆ మధుర పట్టణంలో ఉండి ఆస్తులను ధ్వంసం చేసడానికి, స్వాధీనం చేసుకుని కొల్లగొట్టుకోవడానికి 20 రోజులు పట్టింది. అంటే ఎంత సంపదను మహమ్మద్ గజని తీసుకుపోయిన విషయం గుర్తించాలి. 50,000 మందిని చంపడం జరిగింది. ఇక ఇది తర్వాత కొంత శక్తిహీనులు, తర్వాత వీళ్ళు ఉంటారు కదా, ఆ యమునలు దూకి చనిపోవడం జరిగింది. అంటే కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చేసే పనులు ఇదేనమాట. 1914 సికిందర్ లోడి తిరిగి ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు కానీ మన హిందువులు పూర్తిగా తమ పైన జరిగినట్టు అవమానానికి ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా పునరుద్ధరించబడ్డ మందిరాన్ని సికిందర్ లోడి తిరిగి ధ్వంసం చేయడం జరిగింది. చూడండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రస్తుతం జరిగినటువంటి విషయాలు.
చివరగా 1670 సంవత్సరంలో జ్ఞానవ్యాపి మసీదును జ్ఞానవ్యాపి మసీదు అనేటువంటి శివ మందిరాన్ని ధ్వంసం చేశాడు. ఇక్కడ 1670 వచ్చేటప్పటికి అది 1669 అంత 1 సంవత్సరాలు అనమాట. 70లో ఔరంగజేబు ధ్వంసం చేసి పూర్తిగా ఆ జ్ఞా ఏదైతే మధురలో ఉండేటువంటి క్షేత్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. దీనిలో పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు చదివి వినిపిస్తారు. ది ఇస్లామిక్ రికార్డ్స్ మసీద్ ఏ ఆలంగిరి డిస్క్రైబ్స్ మెనీ అదర్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఔరంగజేబ్ ఫెనటికల్లీ క్రూయాలిటీ సచ్ యాజ్ వెన్ ఔరంగజేబ్ ప్లండర్డ్ ది సిటీ ఆఫ్ మధుర అండ్ డెస్టర్డ్ ది ఫేమస్ కేశవరాయ టెంపుల్ ఇన్ జనవరి ఆఫ్ 1670. ది టెంపుల్ మార్క్డ్ ద ప్లేస్ ఆఫ్ లార్డ్ కృష్ణ హ్యాడ్ టేక్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్. కాబట్టి 1670 సంవత్సరంలో ధ్వంసం చేసి ఆ డబ్బును కొల్లగొట్టి అంతేకాకుండా పక్కనే ఆ పక్కన అంటే ఆ ప్రదేశంలోనే ఈద్గా మసీదును కట్టడం జరిగింది. తర్వాత ఉండేటువంటి ఆ మిగిలిపోయిన స్థలంలో మన వాళ్ళు ఈ దాల్మి అనేటువంటి వ్యక్తి 1958 సంవత్సరం స్వతంత్రం వచ్చినాక అది పోను క్లెయిమ్ మాకు కావాలని చెప్పకుండా మాది అని చెప్పకుండా ఉన్న దాంట్లో మేము అడ్జస్ట్ చేసుకుంటాం అనే విషయంతో కృష్ణరాయ మందిరం అదే కృష్ణ జన్మస్థానం కట్టడం జరిగింది. ఇది కాబట్టి మన భారతదేశ చరిత్ర సంబంధించిన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నా. జై కృష్ణ, జయ జయ కృష్ణ.